దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎబెనెజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీరు మేలు పొందాలని మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. అనేక మంది మరి ఫోన్లు చేయడం, వచ్చి దర్శించడం, ప్రార్థన చేయించుకోవడం, వారి సమస్యలకు పరిష్కారం దేవుడివ్వడం, ఈ యొక్క కార్యక్రమాల్లో మరి దేవుడు ఎంతగానో నన్ను వాడుకుంటున్న విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటుంటున్నాను. వినుచున్నటువంటి మీ అందరూ మీ సమస్యలు మాకు తెలియచేసినట్లయితే మీ కొరకు ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇంకా మరి మేలులు పొందినట్లయితే కూడా మరి సాక్ష్యాలు చెప్తూ ఉంటున్నారు. మంచిది, మీ పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేయాలని అనుదినము మరి మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈనాటి వాక్య ధ్యానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, శ్రేష్ఠులు అనేటటువంటి మాటను మనం గమనించినట్లయితే, ఎవరు శ్రేష్ఠులు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సకల లోకాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం గమనించినట్లయితే, బాగా ఉన్నవాళ్ళు, అన్ని ఆస్తుపాస్తులు ఉన్నవాళ్ళు, ఉద్యోగాలు ఉన్నవాళ్ళు, రకరకాలుగా వాళ్ళండి శ్రేష్ఠులు, మాకంటూ ఏమీ లేదు అని చెప్పేటటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, భక్తులే శ్రేష్ఠులు అనే మాటను దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. కీర్తనల గ్రంథం 16:3 చూసినట్లయితే, నేను ఇలాగ అందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు అనేటటువంటి మాటను మనం గమనించవలసినటువంటి వారు మై ఉంటున్నాం. భక్తి అనేటటువంటిది భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా ఉంటుంది. ఆ భక్తి ఎవరైతే చేస్తూ ఉంటారో వారిని ఆస్తికులు అని కూడా అంటారు. ఏ దేవుడు లేడు, అసలు భక్తే లేదు, ఉన్నంత వరకు తినాలా, తిరగాలా, ఇష్టానుసారంగా జీవించాలా, ఎంజాయ్ చేయాలి అనుకొని దేవుడే లేడని చెప్పేటటువంటి మనుషులు కూడా భూమి మీద లేకపోలేదు. కీర్తన గ్రంథం 14:1 అంటాడు కదా, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు అని. ఎందుకంటే వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యాలు చేస్తారు కాబట్టి దేవుడు చూడలేదులే, మా సంగతి దేవుడు తెలియదులే అని మేలు చేసేవాడు ఒక్కడు కూడా లేడు అని చెప్తున్న దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, మరి వారిని అంటారు కదా నాస్తికులు అని అంటారు. ఉన్నాడు కాదండి దేవుడు, ఎవరో ఒకళ్ళండి అంటూ ఉంటారు. ఆ రీతిగా కాకుండా దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు అని దావీదు అనుభవపూర్వకంగా తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. భక్తి అనేటటువంటిది గుడి కనపడగానే దండం పెట్టుకోవడం, లేకపోతే తప్పైపోయిందని లెంపలేసుకోవడం, అది భక్తి కానే కాదండి. ఆ భక్తి అనే మాటను మనం గమనించినట్లయితే, సామెతల గ్రంథం 3:7 అంటాడు, యెహోవాయందు భయభక్తులు కలిగినటువంటి వారు చెడుతనాన్ని విడిచిపెట్టాలి అని దేవుని లేఖనం చెప్తుంది. చాలామందిని మనం చూస్తే భక్తి భక్తే, పాపం పాపమే, ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు జీవిస్తాను అంటారు, ఒక భక్తి ఒకటి చేస్తూ ఏదో ఒక దేవుడని భక్తి చేస్తూ ఉంటారు. ఈ రీతిగా భక్తులు అనిపించుకోరు, కానీ భయంతో కూడినటువంటి భక్తి చాలా అవసరమై ఉంటుంది అని మనం గమనించవలసినటువంటి వారు మై ఉంటున్నాం. నిర్గమకాండము 15:4 చెప్తాడు, ఆయన ఫరో రథములను అతని సేనలను సముద్రములో పడద్రోసెను, అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో మునిగిపోయారు అని. ఈ మాటలు మనం గమనించినట్లయితే, మోషేను ఇస్రాయేలు ప్రజలకు విమోచకుడిగా, నాయకుడిగా దేవుడు నిర్ణయం తీసుకొని ఆ బాధ్యత అంతా కూడా మోషేకు అప్పగించినప్పుడు, ఇస్రాయేలు ప్రజల్ని తీసుకొస్తున్న పరిస్థితుల్లో ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. వెనక చూస్తే ఫరో సైన్యము తరుముకొస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మరి మోషే చేతులెత్తి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే మోషే దేవునికి ప్రార్థన చేస్తున్నాడో, మోషే నీ చేతిలో ఏముందంటే కర్ర అని చెప్తాడు, పెట్టు సముద్రం మీద. అంటే నిజంగా ఎంత ధైర్యం కావాలి, ఎంత విశ్వాసం కావాలి, దేవుడు చెప్పిన ప్రతి మాట చేయడానికి ఆనాటి భక్తుల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈరోజు కూడా ఆయన చెప్పిందల్లా చేస్తే, వద్దన్నది మానేస్తే
మరి ఈరోజు కూడా మనల్ని కూడా దేవుడు భక్తులుగా తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలామంది మనం గమనించినట్లయితే ఎవరు భక్తులు ఎవరు భ్రష్టులు తెలియనటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటున్నాం. గుళ్ళో ఉన్నంతసేపు భక్తి పరులాగా నటిస్తూ బయటకు వచ్చిన తర్వాత లోకంతో ఏకమైపోయి పనికిమాల జీవితాలు జీవించేవారు లేకపోలేదండి. అలాంటి వారు దేవుని రాజ్యంలో అడుగు పెట్టరని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము అంటే పాపం అంటే ఏంటో చాలామంది నేనేం పాపం చేయలేదు అని చెప్తూ ఉంటారు. మరి ముఖ్యంగా చెప్పింది చెయ్యకపోయినా పాపమే, వద్దన్న దాన్ని చేసినా కూడా పాపమే. దేవుడు దేన్ని వద్దు అంటున్నాడో అదే మరి ఈనాటి క్రైస్తవులు చేస్తూ ఉంటున్నారు. దేవుడు ఏదైతే చేయమని చెప్పాడో అది ఈ లోకం చేయలేకపోతున్నారు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, అందరా కొందరా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి పరలోకం అందరికీ అవసరమా కొందరికి అవసరమా? నరకంలో అందరూ ఉండాలని కోరుకుంటారా? ఆలోచన చేయండి. మరి అసలు దేవుడు నరకాన్ని ఎందుకు సృష్టించాలండి అని అడుగుతూ ఉంటారు కొంతమంది. ఎందుకు సృష్టించాలి అని అంటే అపవాదికి దాని అనుసరుల కోసం నరకాన్ని దేవుడు సృష్టించాడు. అలాగే ఎలాగవుతుంది మరి అనేసి అంటూ ఉంటారు. ఆలోచన చేయండి, బావి పూర్వ దినాల్లో బావుల దగ్గర నీళ్ళు తెచ్చుకునేవాళ్ళు చాలా దూరంలో ఉండేవి, ఊరికి వెలుపలు ఉండేవి బావులు. అక్కడికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవడానికి చాలా కష్టం అవుతుందని చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఇంట్లోనే ఒక బావి తవ్వించుకున్నారు అనుకోండి. భార్య భర్తలు గొడవ వచ్చి అందులో దూకింది అనుకుందామా? ఎందుకు బావి తవ్వించుకున్నారు? నీళ్ళ కోసమా లేకపోతే ఎప్పుడైనా గొడవ వస్తుంది అందులో దూకుదామనా? ఆలోచన చేయండి. అయితే పరలోకాన్ని ఎందుకు చేయాలా, నరకాన్ని ఎందుకు చేయాలి, అసలు మనిషిని ఎందుకు చేయాలి, ఇలాగే ఎన్నో క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు మనుషులు. అలాంటి వాళ్ళు నేను గమనిస్తూ ఉంటాను, వాళ్ళే లోకం కోసం ఎక్కువ పాకులాడుతా లోకం కోసమే బ్రతుకుతూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా తినడానికి తాగడానికి ఇష్టానుసారంగా జీవించడానికి దేవుడి జీవితకాలాన్ని ఇవ్వలేదు. కానీ ఒక వ్యక్తి చెప్తున్నాడు, నా ప్రాణమా అనేక సంవత్సరాలకు సరిపడగా ఆస్తి సమకూర్చాను, తిను తాగు సుఖించు అని. అంటే దేవుడు ఆ వ్యక్తితో ఏం చెప్తున్నాడంటే, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నువ్వు సంపాదించిన ఎవరి అవుతాయి అనేసి అడుగుతుంటున్నాడు. కాబట్టి ఈ వెర్రివాళ్ళు అనే మాటను మనం గమనించినట్లయితే ఈ లోకంలోనే స్థిరస్థాయిగా ఉండిపోతే ఇంకెంత ఆరాట పడేవాళ్ళో తెలియదు. కానీ ఏదో ఒక రోజు చచ్చిపోతామనే తెలిసినా కూడా మరి ఈ లోకం కోసమే బ్రతికే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. ఈ లోకంలో ధనం కూర్చుకోవద్దు అని చెప్తున్నాడు, పరలోకంలో ధనం కూర్చుకోమని చెప్తున్నాడు. ఈ మర్మం ఎరిగినటువంటి వారు దేవుని కోసం, దేవుని పని కోసం, దేవుని కార్యాల కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతారండి. ఆ మర్మం తెలియనటువంటి వారు ఈ లోకం కోసం, ఈ లోకంలో ఉన్న వాటి కోసమే వారి కష్టార్జితం అంతా కూడా ఖర్చు పెడుతూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మోషేను నాయకుడిగా నడిపిస్తూ తీసుకెళ్తూ ఇస్రాయేల్ ప్రజలను నడిపిస్తున్న సమయంలో ఆ యొక్క ఎర్ర సముద్రం మీద మోషేతో దేవుడు చెప్పినట్లుగా కర్రను పెట్టినప్పుడు ఆ నీళ్లు ఏకరాశిగా అటు ఇటు కూడా రెండు పాయలుగా మరి అటు నీళ్ళు అటు ఇటు నీళ్ళు ఇటు గోడలుగా నిలిచిపోయినప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఆ యొక్క ఆరిన నేలగా గాలి విసురు చేసినప్పుడు ఆ దారిలోంచి వెళ్ళిపోయారు. ఆ సముద్రం అద్దరికి అవతలికి వెళ్ళిపోయేటప్పటికి ఆ దారిలో ఫరో సైన్యం రథాలు కూడా వచ్చేసినాయి. సముద్ర మధ్యలో ఉండేటప్పటికి ఇస్రాయేల్ ప్రజలు అవతలకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మోషే దేవుని యొక్క ఆజ్ఞ మేరకు ఆ కర్ర మరలా నీటి మీద పెట్టినప్పుడు ఆ పాయలు కలిసిపోయినాయి. అయితే ఆ ఫరో యొక్క సైన్యము వారి రథములు శ్రేష్టమైనటువంటి రథాలు, శ్రేష్ఠులు, అధిపతులు వీరందరూ కూడా సముద్రంలో మునిగిపోయారు. తెల్లవారిన తర్వాత ఇస్రాయేల్ ప్రజలు వారి శవాలు ఒడ్డుకు కొట్టుకు రావడం చూశారండి. ఏది ఏమైనప్పటికీ కూడా శ్రేష్టమైన భక్తి జీవితాన్ని మనం ఈ లోకంలో బ్రతకడం చాలా అవసరమని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది.
బారాది కాలం ఈ లోకంలో మనం బ్రతకం కానీ ఏదో ఒక రోజు ఎప్పుడో ఒకప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసినటువంటి దినం ఒకటి ఉందని మర్చిపోకుండా ఉన్న సమయాన్ని శ్రేష్టమైనటువంటి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం చాలా అవసరమని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఇంకా మనం చూస్తే సామెతల గ్రంథం 16:32 చూస్తే పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఎంత పరాక్రమం కలిగినప్పటికీ కూడా దీర్ఘశాంతుడు శ్రేష్ఠుడు అని చెప్తాడు. తొందరగా కోపడు, ఎందుకంటే తన కోపమే తన శత్రువు అని దేవుని యొక్క లేఖనం చెప్తుంది, పెద్దలు కూడా చెప్తారు. దీర్ఘశాంతుడు మరి శ్రేష్ఠుడు. ఆ లెక్కకు వస్తే ఏసైకి దీర్ఘశాంతం కలిగినటువంటి వాడనే పేరు కూడా ఉంది. ఇంకా సాత్వికుడు అనేటటువంటి పేరు ఉంది. దేన మనస్సు కలిగిన వాడు అని చాలా చాలా యేసు ప్రభువుకి మంచి మంచి పేర్లు, 1000 పేర్లు ఉన్నాయండి. ఎన్ని పేర్లు అంటే ఆ ఒక్కడే దేవునికి ఇన్ని పేర్లు, ఆ పేర్లన్నిటికీ కూడా ఆయన సరిపోయినటువంటి వాడు. కాబట్టి అంత మరి ఈరోజు ప్రపంచం అంతా కూడా యేసు నామము ప్రకటించబడుతుంది. ఆయా ప్రజలు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూస్తే తన మనస్సును స్వాధీనపరుచుకొని వాడు ధన్యుడు అని చెప్తాడు. దేవుని యొక్క లేఖనం చూసినట్లయితే ప్రాకారము లేని గృహం ఎలాంటిదో, ఇల్లు ఎలాంటిదో, పట్టణం ఎలాంటిదో, ఆ మనస్సు నిలుపుకోలేని వాడి పరిస్థితి కూడా అంతే అని దేవుని లేఖనం చెప్తుంది. ఇక్కడ మరి తన మనస్సును స్వాధీనపరుచుకొని వాడు శ్రేష్ఠుడు. శ్రేష్టమైన దేవుడు దొరికాడు కాబట్టి చాలామంది వారి మనస్సులను స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రతి మనిషికి లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా అనుభవించాలి అని ఆశ ఉంటుంది. కానీ యేసు ప్రభు వారి మాటలు మనం గమనించినట్లయితే శరీరాన్ని స్వాధీనం చేసుకోవాలంట. అది దేవుని వల్ల అవుతుంది. దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తేనే జరుగుతుంది స్వాధీనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. మనందరికీ కూడా ఎంతో అవసరము. ఇంకా ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఎందుకంటే శరీరానుసారులు శరీర విషయాల మీదే మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు పెడతారని రోమీలకు రాసినటువంటి పత్రిక 8:5 శరీరానుసారమైన మనస్సు మరణమును ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అని చెప్తూ ఉంటాడు. ఏది ఏమైనప్పటికీ మరి సామెతల గ్రంథం 19:1 చూస్తే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. ధనవంతులు ఉంటారు, అడుగడుగున అబద్ధాలు ఆడుతుంటారు. అబద్ధికులు అందరూ అగ్ని గంధకాలతో మండు గుండములో పాలు పొందుతారు అని. అసలు అబద్ధం ఆడకుండా ఎట్లా గడుస్తాయండి దినాలు అని అంటుంటారు. అది సాధన చేస్తే తప్పనిసరిగా సాధ్యమవుతుందని ప్రభు పెరట మనం చేస్తూ ఉంటున్నాను. ఆ లెక్కకు వస్తే పేతురుగారు కూడా అబద్ధం ఆడాడు కదండి అని చెప్తూ ఉంటారు. మరి పేతురుగారు కూడా ఏసై కొరకు ప్రాణం పెట్టాడు కదండి, ఆ స్థాయిలో ఉన్నారా? ఎందుకంటే ఏసైని శిక్షించినట్టు నన్ను కూడా శిక్షిస్తారేమో అని భయపడ్డాడు. ఆ ప్రాణాలకి భయపడి ఒకవేళ అబద్ధం ఆడాడు అనుకోండి, మరి ఒకప్పుడు ప్రాణానికి తెగించి మరి తల క్రిందులుగా సిలువ వేయబడ్డాడు. భక్తుల్ని పోల్చుకుంటూ ఉంటారు చాలామంది. కానీ ఏ ఒక భక్తుడు ఇంకొక భక్తుడికి సాటి కాదండి. ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరి విశ్వాసం వాళ్ళదే. పౌలు గారు ఉన్న విశ్వాసంలో మరి పేతురుగారు లేరు, పేతురుగారు ఉన్న విశ్వాసంలో మరి బర్నబా లేడు. ఇలాగ మనం చూసినట్లయితే ఎవరి విశ్వాస పరిధిని బట్టి వారు భక్తి జీవితంలో సాగిపోయి ఉంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా యథార్థంగా ప్రవర్తించే దరిద్రుడే శ్రేష్ఠుడని. ఏమి లేకపోయినా పర్వాలేదు, కానీ యథార్థత కలిగి ఉన్నాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ధనవంతుడు లాజరు గురించి చూస్తే ఆ దరిద్రుడైనటువంటి లాజరు పేరు బైబిల్ గ్రంథంలో రాయబడింది, కానీ ధనవంతుని పేరు బైబిల్ గ్రంథంలో రాయబడలేదండి.
ఆ దరిద్రుడిగా ఉన్న లాజరు యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, యథార్థంగా ప్రవర్తించాడు. దరిద్రుడు అయినప్పటికీ కూడా శ్రేష్టమైన భక్తి చేశాడు, ఉన్నదాంతో తృప్తి పొందాడు. ఆ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఇంకా ఏది ఏమైనప్పటికీ కూడా ప్రసంగి గ్రంథము 4:13 మనం గమనించినట్లయితే, మూఢత్వము చేత బుద్ధి మాటలిక చెవి యొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు అనే విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమంట. ముసలవాళ్ళ కంటే బీదవాడైనటువంటి, జ్ఞానము లేనోడు ముసలోడైతే ఏం ప్రయోజనము, జ్ఞానము కలిగినటువంటి వాడు చిన్నవాడైనా పర్వాలేదు, శ్రేష్ఠుడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఇంకా మనం చూస్తే 3:12 మనం గమనించినట్లయితే, సంతోషముగా నుండుట కంటే తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది నరులకు ఏమీ కూడా లేదని తెలుసుకున్నానని జ్ఞాని అయినటువంటి సొలొమోను తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సంతోషంగా వెళ్ళబుచ్చాలని చాలామంది ఆశపడుతూ ఉంటారు. మంచిదే, తమ బ్రతుకును సుఖంగా వెళ్ళబుచ్చాలనుకుంటారు, మంచిదే. కానీ ఇంతకంటే శ్రేష్టమైనటువంటిది నరులు ఇంకేది కూడా కోరుకోరు అని జ్ఞాని అయినటువంటి సొలొమోను తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇంకా దేవుని యొక్క లేఖనాన్ని గమనించినట్లయితే, ప్రసంగి గ్రంథం 5:1 మనం గమనించినట్లయితే, నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము, బుద్ధిహీనులు అర్పించు నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. చాలామంది మరి ఒకవేళ ధనవంతుడు కూడా మరి చాలా చాలా దేవునికి అర్పించుంటాడు, ఎందుకంటే అతడు కూడా యూదుడే కాబట్టి అతడు దేవుని ఎరిగిన వాడే. మరి మీటింగ్స్ పెట్టించి ఉండొచ్చు, ఎంతో డబ్బు ఇచ్చి ఉండొచ్చు, సేవకులకు బట్టలు పెట్టి ఉండొచ్చు, పేదలకు వస్త్రాలు ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే ఇంకేవేవో మంచి మంచి పనులు ఈరోజు క్రైస్తవ సమాజాలు చేస్తున్నటువంటి మంచి పనులన్నీ చేయొచ్చు. కానీ ఇక్కడ దేవుని మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సమీపించి ఆలకించుట శ్రేష్టము అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఇంకా మరి దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే, దేవుని మాట వినుట శ్రేష్టము అని దేవుని యొక్క గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమే. ఇంకా 9 చూస్తే, అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము, అది శ్రేష్టమైనటువంటి భక్తి అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఇంకా సామెతల గ్రంథం 9:16 మనం గమనించినట్లయితే, నేనట్లు అనుకుంటుని బలము కంటే జ్ఞానము శ్రేష్టమే కానీ బీదవారి జ్ఞానము తృణీకరింపబడును అని చెప్తూ ఉంటున్నాడు. జ్ఞానం మంచిదే కానీ శ్రేష్టమైనటువంటిదే కానీ ఒక అంత జ్ఞానం బీదలకు ఉన్నట్లయితే అది తృణీకరించబడుతుంది అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు. కొంతమంది చాలా మృదువుగా నెమ్మదిగా చక్కగా మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా జ్ఞానుల మాటలు శ్రేష్టమైనటువంటివని, ఇంకా యుద్ధాయుధములన్నిటికంటే కూడా జ్ఞానము శ్రేష్టము అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఈ శ్రేష్టమైనటువంటి బ్రతుకు బ్రతకాలి ఉన్న కొద్ది దినాలు. మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి కూడా తెలియదు, కాబట్టి ఇప్పుడు బ్రతుకున్నామంటే ఈ సమయం మంది, రేపు మంది కాదు, మరుక్షణం ఏం జరుగుతుందో తెలీదు. ఇంతవరకు దేవుని యందు భయభక్తులు కలిగి కొంచెములో మనము దేవునికి ఆయాసకరంగా జీవించి లోకాన్ని విడిచిపెట్టినట్లయితే దేవుని రాజ్యం మనకు దొరకదని ప్రభు పెరట మనం చేస్తూ ఉంటున్నా. ఏది ఏమైనప్పటికీ కూడా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టవలసినటువంటి అవసరత మనందరికీ కూడా ఉంది. ఈ లోకాన్ని విడిచిపెడితే ఎక్కడికి వెళ్తావు ఏమోనండి, ఎవరు చూడొచ్చారు,
చనిపోయిన తర్వాత చూసేవాళ్ళు ఎవరున్నారు, తిరిగి వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు, చెప్పిన వాళ్ళు ఎవరున్నారు, ఇలాగా ఎన్నెన్నో మాటలు చెప్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా చనిపోయి తిరిగి లేచిన లాజరు సంగతి మనకు తెలియని సంగతి ఏం కాదు. 4 రోజులు అయిపోయింది లాజరు చనిపోయి. మరి లాజరు బయటికి రా అని చెప్పి ఎస్ఐ చెప్పినప్పుడు బ్రతికాడా లేదా? మరి ఎస్ఐతో పాటు విందులో కూర్చున్నట్లుగా ఆనాటి ప్రజలందరూ కూడా ఆ లాజర్ని చూశారు కదండి. ఆలోచన చేయండి, మరి యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచారు, ఆయన కూడా ఈ లోకంలో సంచారం చేశారు. 40 రోజులు 11 సార్లు మరి శిష్యులు కనిపించారు. ఆయన పొడిచిన వాళ్ళు చూశారు, ఆయన ముఖం మీద ఉమ్మలేసిన వాళ్ళు చూశారు, ఆయన కొరజాలతో కొట్టిన వాళ్ళు చూశారు, సమాధి దగ్గర కాపులా ఉన్న వాళ్ళు చూశారు, ఆనాటి ప్రజలందరూ చూశారు కదండి. అయితే అప్పటికి కూడా ఇంకా యేసు ప్రభు తిరిగి లేవలేదు అని చెప్పేవాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఏదైనా తెలిస్తే మాట్లాడాలా లేదా తెలియకపోతే మాట్లాడటం మానుకోవాలి? కానీ కొంతమంది ఏం తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు మాట్లాడేస్తూ ఉంటారండి. కానీ కొంతమంది అన్నీ తెలిసినా సరే ఏం తెలియనట్టు ఎవరైనా ఏదైనా చెప్తుంటే చాలా శ్రద్ధగా వింటూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి ప్రతి మాట కూడా నమ్మాల్సినయేనండి. నమ్మకూడని ఏమీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. ఈ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథము అని పేరుంది. అంతేకాదు మరి తప్పును తప్పుగానే రాయబడ్డాయి, మరి మంచిని మంచిగానే రాసినటువంటి దేవుడు ఆయన. భూమి ఆకాశాలు గతించిపోతాయేమో కానీ నా మాటలు ఎన్నటికీ గతించవని చెప్తున్నాడండి యేసయ్య. ఆలోచన చేయండి, మరి దానియేలు గ్రంథం 20వ వచనాన్ని చూసినట్లయితే ప్రతి విషయంలో వీరు 10 అంతల శ్రేష్ఠులని తెలియబడేను. ఎవరంటే దానియేలు, షడ్రకు, మేషకు, అభిజ్ఞగోల గురించి వ్రాయబడి ఉంటుంది. ప్రతి విషయంలో కూడా వీరు 10 అంతల శ్రేష్ఠులు అనేటటువంటి మాటను మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఎందుకంటే ఎవరైతే దేవుని జ్ఞానం కలిగి ఉంటారో వారు ఈ లోకములో శ్రేష్ఠులు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి అర్హులు అని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నా. ఇంకా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6:26 చూసినట్లయితే ఆకాశ పక్షుల్ని చూడండి, మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఆకాశ పక్షులు విత్తవు, కోయవు, కొట్టుల్లో కూర్చుకొనవు, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. ఏ రోజుకు ఆ రోజు, ఏ పూటకు ఆ పూట వాటి కడుపు నిండితే చాలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావి. కాబట్టి అందుకే దేవుని మందిరములో పిచ్చుకలకు నివాసమును, పిల్లలు పెట్టడానికి వాన కొవ్వులకు గూటి స్థలం ఉంది అని కూడా దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఒక ధాన్యాల రాశి ఉందనుకోండి, ఆ రాశి ముందు పిచ్చుకలు కానీ పక్షులు కానీ తింటంటే ఎవరు కూడా వాటిని చెదరగొట్టరండి. ఎందుకంటే వాటి పొట్ట చాలా చిన్నది, ఆ తింటే తిని ఎన్ని తింటాయి అనుకొని వదిలేస్తారు. అదే మనిషికి కానీ రాసి అప్పచెప్తే అప్పటిదాకా ప్రార్థనకు వెళ్ళడానికి ఒప్పుకుండదు, ప్రార్థన చేసుకోవడానికి ఒప్పుకుండదు, మరి ఎక్కడికైనా దేవుని కార్యాల కొరకు వెళ్ళడానికి ఒప్పుకుండదు. కానీ ఆ ధాన్యాల రాసి కానీ అప్పచెప్పి నీకు ఎన్ని కావాలో తీసుకెళ్ళిపోమంటే మొత్తం రాసి అంతా మోసేసిన తృప్తి ఉండదు వాళ్ళకి. ఒకసారి నేను ప్రార్థనకు వెళ్తూ వెళ్తూ ఒక మా అమ్మని పిలిచేదాన్ని, రామమ్మ కొంతసేపు వాక్యం ఇంది కానీ రండి అలా అని చెప్తే, ఎక్కడమ్మా తీరిక, నువ్వు చూస్తూనే ఉన్నావు కదా, నేను అక్కడి నుంచి వింటానే ఉన్నాను లేని మాటలు అని చెప్తూ ఉండేది. కాదు, నా మాటలు వినడం కాదు, నువ్వు దూరం నుంచి వినడం కాదు, దగ్గరకు వచ్చి విను. టీవీ ముందు కూర్చుంటారు ఎందుకని, టీవీ వెనకాల ఎందుకు కూర్చోరు, ఆ వినపడవా ఏంటి, ఆ కాకపోతే రా అంటే, ఎక్కడమ్మా ఖాళీ లేదమ్మా, తీరిక లేదమ్మా, ఏదేదో చెప్తూ ఉండేది. ఒకసారి నేను వాక్యం చెప్తూ చెప్తూ చూస్తున్నాను, అమ్మమ్మ అక్కడ గాదు ఉంది, ఆ గాదు దగ్గర కూర్చొని ఉంది, అప్పుడే లేచి అలా బయటకు వెళ్ళింది, వెళ్ళేసరికి ఆ గాది కూలిపోయిందండి, కూలిపోతే దాని నిండా ధాన్యం ఉంది,
అయితే మబ్బులు పడుతున్నాయి, గబా 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 ధాన్యం మొత్తము నేను వాక్యం ముగించే లోపల ఇంట్లోకి మోసేసిందండి. ఆలోచన చేయండి, దేవుని మాటలు వినడానికి చాలా కష్టంగా ఉంది చాలామందికి. ఈ మాటలు ఒకరోజు విందామంటే దొరికేటటువంటివి కాదు సుమా. అప్పుడు బోధకులు కూడా ఉండరు బోధించడానికి. మరి ఎంత ఆరాట పడినా ఆ రోజు వాక్యం వినబడని దినాలు రాబోతూ ఉంటున్నాయని దేవుని యొక్క గ్రంథంలో ముందుగానే తెలియచేయబడి ఉంటుంది. ఇంకా మనం చూస్తే లూకాసు వార్త 10:31 కూడా, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. అంటే అలాంటి పిచ్చుకల కంటే వాటి గురించి వాటి అవి ఆలోచించుకోవు, కడుపు నిండితే చాలు దేవుని స్తుతించి వెళ్ళిపోతాయి. కానీ అలాంటి పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు. అంటే ఎంత ఘనంగా దేవుడు మనుషుల్ని చేశాడో ఎంచుకున్నాడో చూడండి. పిచ్చుకల కోసం పరలోకాన్ని సిద్ధపరచలేదు, కానీ నీకోసం నా కోసం దేవుడు తన అరచేతులతో చెక్కుకున్న మానవాళి కోసం, ఎవరైతే వారు ప్రభువుని అంగీకరించి దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తారో వారి కోసము శ్రేష్టమైనటువంటి రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఇంకా లూకాసు వార్త 12:12 చూస్తే, గొర్రెల కంటే మనుష్యుడు ఎంతో శ్రేష్ఠుడు అంటున్నాడు. ఆలోచన చేయండి, మరి గొర్రెలను విశ్వాసులకు సాదృశ్యంగా దేవుడు పోల్చాడు. కాబట్టి గొర్రెలకు పరలోకం లేదు, కానీ మరి దేవుడు తన స్వహస్తాలతో చేసుకున్న మనుషులకు పరలోకాన్ని సిద్ధపరిచాడు. ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 3:9 చూసినట్లయితే, మేము వారి కంటే శ్రేష్ఠులమా? అంటే ఎవరి గురించి శ్రేష్ఠులు? ఇక్కడ ఎవరైతే దేవుని గురించి ప్రకటిస్తున్నారో వారు శ్రేష్ఠులండి, లోకస్తులందరికంటే కూడా. ఎందుకంటే పరలోక రాజ్యాన్ని గురించి తెలియజేస్తున్నారు, ఆ మార్గంలో అనేక మంది నడిపించాలని ప్రయాసపడుతున్నారు. నిందలు, అవమానాలు, దెబ్బలు, ప్రాణాలు అయినా అర్పించడానికి సిద్ధంగా ఉండి యేసు ప్రభుని గురించి ప్రకటిస్తున్నారంటే లోకస్తులు ఒక పిచ్చోళ్ళను చూసినట్టు చూస్తున్నారు దేవుని ప్రజలను, దేవుని సేవకులను. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1:4 చూస్తే, దేవదూతల కంటే శ్రేష్టమైన నామము మనకు పెడతానని, ఆయన శ్రేష్టమైనటువంటి వాడని, శ్రేష్టమైన రాజ్యాన్ని మన కొరకు సిద్ధపరిచాడని, పరిశుద్ధులు అనేటటువంటి శ్రేష్టమైన పేరు మనకు పెడతాడని, ఆయన ప్రాకారాల్లో ఆయన ఇంట మనకు భాగమిస్తాడని కొడుకులు కూతుళ్ళు అనిపించుకుంటే కంటే శ్రేష్టమైన పేరు మనకు పెడతాడని ఎన్నెన్నో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంటున్నాయి. చాలామంది గ్రంథాన్ని చదివి తప్పులు పట్టుకుందామని చదవడం వల్ల, వారి తప్పులు బయటపడడం వల్ల వారు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. ఈనాటి క్రైస్తవుల కంటే దేవుని ఎరగని వారే దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా భయభక్తులుగా చదువుతుంటున్నారు. ఈ వాక్యము చదవాలా వినాలా, ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనాలని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఇంకా ద్వితీయ ఉపదేశ కాండంలో మనం చూసినట్లయితే 17:21 చూస్తే, మీరు తాము కుడికి కానీ ఎడమకు కానీ తాను తొలగకుండా ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని తాను బ్రతుకు దినములన్నిటా చదవాలి అని. వాక్యం చదవని క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? ప్రార్థన చేయలేని క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? పేరుకే క్రైస్తవులుగా ఉన్నారు, కానీ వారి దేవుని రాజ్యాన్ని ఎంత మాత్రం కూడా సమీపించలేరని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను. వాక్యం చదవండి, ప్రార్థన చేయండి, ఆయన ఎలా చెప్తే అలా చేసి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటే మనమే శ్రేష్ఠులము, ధన్యులమని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ స్తోత్రం, దేవా పరిశుద్ధాత్ముడానికి వందనాలు. అయ్యా ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరు, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు అయ్యా నా తండ్రి, కేవలం ఈ లోకము దాని ఆశ గతించిపోతుంది, కానీ యుగ యుగాలు ఉండేని రాజ్యము కొరకు శ్రేష్టమైన భక్తి చేస్తూ శ్రేష్టమైనటువంటి ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రతి ఒక్క బిడ్డను సిద్ధపరచండి. సమస్యలు, మరి ప్రపాన శోధనలు, కష్టాలు, నష్టాలు అందరి జీవితాల్లో ఉన్నాయి, కానీ వాటన్నిటిలో నుంచి కూడా ప్రపాన తండ్రి నాయన, అయ్యా నాయన, శ్రేష్టమైనటువంటి నీ రాజ్యాన్ని వెతకడానికి, నిన్ను వెంబడించడానికి అయ్యా ప్రతి ఒక్క బిడ్డను సంసిద్ధులుగా చేయండి. ఎప్పుడైతే నిన్ను వెంబడిస్తామో ఆ భారాలన్నీ తొలగిపోతాయి, ఆ శ్రమలు, శోధనలు, కష్టాలు అయ్యా నా తండ్రి మమ్మల్ని విడిచి వెళ్ళిపోతాయి. భక్తి జీవితంలో అనేక సమస్యలుగా సాగిపోవడానికి ప్రతి బిడ్డను సిద్ధపరచమని ఏసై పట్టడికి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.